కడప జిల్లా స్థానిక కోడూరు మండలం కేంద్రంలో మార్కెట్ అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేసి అభివృద్ధి కార్యక్రమాలను చురుగ్గా కొనసాగేందుకు ప్రభుత్వం నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న సభ్యులచే ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించి వారికి బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, రామిరెడ్డి, ధ్వజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా శ్రీ ఆకాపల్లి శ్రీమతి కస్తూరి దేవి గారు వెనకాల ఉన్న ఖాళీ ఉన్నాయి కదా కోడు నియోజకవర్గ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార్ వచ్చేసిన అందరి కూడా పేరు పేరు నమస్కారములు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికార వికేంద్రణ భాగంలో భాగంగా అధికారం ఒకరి దగ్గర ఉంటే టోటల్ గా అది ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉన్నదో ఈ రోజు వాలంటీర్ రూపంలో గ్రామ సచివాలయంలోగా పరిపాలన ప్రజలు ముంగిట్లో నడిబొడ్డు పైన జరిగే కార్యక్రమాలు అందరూ చూస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు మార్కెట్ యాడ్ ఈ రోజు ప్రజల యొక్క ప్రజలకు ఎన్నుదన్నుగా ఉండి భారతదేశానికి 90% పైభాగంగా ఉండే ఈ రోజు అగ్రికల్చర్ వ్యవసాయం ఈ రోజు భారతదేశం అంతా మనం ఆధారపడుతుంది ఒక వ్యవసాయం పైన. ఈ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే కమిటీలు వేసి కమిటీల్లో కూడా ఏ యొక్క ఉన్నత వర్గాలకు లేకుండా కావచ్చు పెనలూరు కావచ్చు ఇంకొక పొలంపేట కావచ్చు అంటే మేమున్నాము అని మేము ముందుంటాము అనే విషయంలో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మీరిచ్చిన ఏదైతే స్ఫూర్తి ఉందో వేదిక పై నుంచి పెద్దలందరూ కూడా మొత్తం టోటల్ గా మీరిచ్చిన స్ఫూర్తితోనే నేను గెలిచానంటే మీరిచ్చిన స్ఫూర్తి మీరు ఎన్నదన్నులు ఉన్నారు కాబట్టి నేను 4 సార్లు గెలవని చెప్పేసి గెలవగలిగానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దాంతో పాటు కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా అద్భుతంగా పనిచేశారు. అసలు ఒక ప్రోగ్రామ్ అంటే మన అపోజిషన్ లో ఉన్నామా లేదంటే అధికార పార్టీలో ఉన్నామా అని చెప్పేసి బయట వాళ్ళు కూడా ఆలోచించేటట్టు మన కార్యకర్తలు నిజంగా 5 మండల సంబంధించిన కార్యకర్తలు ముందు కూర్చి జెండా పట్టుకొని మేము సైతం ముందుకని చెప్పేసి కార్యకర్తలను కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక మన సంక్షేమ పథకాలు మీకు అందరు కూడా తెలుసు. ఆ సంక్షేమ పథకాలు మీకు అందరు కూడా భారతదేశంలో ప్రతి వైఎస్ఆర్సిపి ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు గౌరవంగా తలెత్తుకునే పరిస్థితిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాను. ఈరోజు ఏ పథకం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా ఈరోజు ఇంటింటికి డోర్ కొట్టి ఈరోజు పథకాలు ఇంటికి చేసే పరిస్థితి ఈరోజు కొత్త పథకానికి నాంది పలుకుతూ ఈరోజు శ్రీకారం చుడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనేకమైన సంక్షేమ పథకాలు ఆయన చెప్పింది పాదయాత్రలో 9 పథకాలు అయితే నవరత్నంలో ఏదైతే ఉంటే చెప్పినట్టు ఇంకా 90% చెప్పి ఇప్పుడు కోట్లు కూడా 93% ఇంప్లిమెంటేషన్ ఘనత మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నొక్కన సుబ్బరత్నమ్మ గారు అను నేను రైల్వే కోరూరు యొక్క ఉపాధ్యక్షులుగా నియమించబడిన శ్రీ సయ్యద్ ఆదాం గారు అను నేను లోబడి నా విధులు నిర్వర్తించుచు రైతు సంక్షేమమునకు రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయుచు పదవి బాధ్యతలు స్వీకరించుచున్నాను. రైల్వే కోడూరు యొక్క డైరెక్టర్ గా నియమింపబడిన విధులు నిర్వర్తించుచు రైతు సంక్షేమమునకు రైల్వే కోడూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయుచు పదవి బాధ్యతలు స్వీకరించుచున్నాను.